ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881-9666. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వివాహ సమయం వాళ్ళకి ఆ ఏజ్ వచ్చింది, ఇప్పుడు వివాహ సమయం ఆసన్నమైంది అనుకునే వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసే సమయంలో కానీ చేసేటప్పుడు కానీ ఏవైనా అంటే పూజలు కానీ ఏవైనా చేసుకుంటే తొందరగా వివాహం కుదరటం కానీ వాళ్ళకు అనుకున్న వరుడు కానీ వధువు కానీ దొరికే ఛాన్స్ ఉందా గురుగారు? తప్పకుండా ఉంటుందమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్సై 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 నమో నమః. అయితే వివాహము అనేసరికి జాతకంలో వివాహ యోగం అనేటటువంటిది మొదటిగా చూసుకోవాలి. అయితే జాతకంలో ఏ దిశ నుండి వస్తాడు, ఎక్కడి నుండి వివాహం కుదురుతుంది అనేటటువంటిది జాతకరీత్యా చూసుకోవచ్చు. అయితే చాలా మంది అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఎలా అయిపోయిందంటే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే కెరియరు స్టార్ట్ చేసిన తర్వాత, కెరియర్లో స్థిరపడ్డ తర్వాత, మనకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత, మనకంటూ ఒక హోదా వచ్చిన తర్వాత వివాహం చేసుకుందాము అని చెప్పి చాలామంది వివాహాన్ని తమంతట తామే పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. దానితో వాళ్ళు చేసుకుందాము అనేసరికి వయసు మీద పడిపోతుంది, అమ్మాయిలు దొరకరు. ఒకవేళ సమయం ఉంది చేసుకుందామంటే కెరియర్లో స్థిరత్వం అనేటటువంటి ఉండకుండా పోతుంది. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే గనక కన్ఫ్యూజన్లో పడిపోయి చేసుకుందాం గడి, ఇప్పుడు కళ్యాణ ఘడియలు అనేటటువంటివి కొన్ని రోజులకు వరకు మాత్రమే ఉంటూ ఉంటాయి ఏ మనిషికైనా సరే. అప్పట్లో ఈ కాలంలో ఏం చేసేవారు అంటే, వివాహము ఎప్పుడు ఒక అబ్బాయికి 23-24 వచ్చిందంటే వివాహం చేసేసేవాళ్ళు, తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి. అమ్మాయికి 20-21 కానీ వివాహం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కొక్కల జీవితం కనుక చూసుకుంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు, ఒక్కొక్క వాళ్ళకైతే 30-40 ఏళ్ళు కూడా దాటిపోయేసరికి కూడా వివాహం కావడం లేదు. బికాజ్ అంటే దీనికి అర్థం ఏంటి అంటే, చేసుకుందాము అనే సమయంలో కెరియర్ అనేటటువంటి ఒక అడ్డుగా నిలిచేసి ఏమవుతుందంటే, వాళ్ళు కెరియర్ స్థిరపడాలి స్థిరపడాలి అని చెప్పేసి కష్టపడుతూ కష్టపడుతూ జీవితాన్ని వెనకకు తీసుకుని వెళుతున్నారు. కానీ పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి, అలా జరిగితేనే జీవితం అనేటటువంటిది సజావుగా సాగిపోతుంది. ఇప్పుడు జీవితంలో కెరియర్లో ఒక పెళ్ళి అనేది చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. ఆ పెళ్ళి అనేటటువంటి దానిలో కనుక చూసుకున్నట్టయితే, ఇటు కెరియర్కి పెళ్ళికి ముడిపెట్టేసరికి మీరు అన్నట్టుగా ఆలస్యం అయిపోతూ ఉంటుంది, జీవితం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అలా ఆలస్యం చేసుకుంటే ఇటు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి తప్పవు. అందుకే సనాతన ధర్మం ఏం చేసిందంటే, అబ్బాయిని పెద్దవాడుగాను అమ్మాయిని చిన్నవాళ్ళుగాను ఎందుకు నియమం చేశారు అని అంటే గనక, ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు అనేటటువంటి సమయంలో మగవాడు పెద్దవాడు, ఆడవాళ్ళు చిన్న వయసులో అంటే ఒక 2-3 సంవత్సరాల గ్యాప్లో చూస్తారు. దీనికి కారణం ఏంటి అంటే గనక, ఎప్పుడైనా పోషించేటటువంటి వాడు తమ జీవిత కాలంలో పెద్దవాడై ఉండాలి, అలాగే సేవలు చేసుకునే ఒక స్త్రీ కూడా చెప్పినట్టుగా వినాలి అంటే తనకంటే పెద్దవాడయ్యే ఉండాలి అని చెప్పేసి ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ అనేటటువంటిది పెడుతూ ఉంటారు. అలాగే దీని ద్వారా ఏమవుతుంది అంటే, అర్థం చేసుకునే విధానంలో కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక స్త్రీ తొందరగా ఎదగలేదు, అంటే జీవితంలో ఏదైనా పని చేయాలన్నా లేదంటే ఏదన్నా సంసారంలో మనం ఏదైనా ఇది చేయాలన్నా కూడా తొందరగా మెచ్యూరిటీ అనేటటువంటిది రాదు. అందుకే అమ్మాయికి అంటే అబ్బాయి పెద్దవాడు కనుక నచ్చ చెప్తాడు, లేదంటే ఒక బిడ్డలాగానో ఒక తల్లిలాగానో లాలించి ఏదో ఒక రకంగా అర్థం చేసుకుంటాడు అనేటటువంటి విధానంతో వయసులో పెద్దవాడు అనేటటువంటి అంశాన్ని పెట్టడం జరిగింది. అయితే వివాహం అనేటటువంటి వ్యవస్థ వచ్చేసరికి చాలామంది సమయంలో ఇప్పుడు తమకు సంబంధాలు వస్తాయి, వాళ్ళంతా వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సంబంధాలు అనేవి రాకుండా పోతాయి. ఇవి చాలామంది జీవితాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు. రీసెంట్గా ఒక క్లయింట్ ఏంటంటే, తనకు కెరియర్ బాగున్నప్పుడు సంబంధాలు ఎన్ని వస్తున్నా కూడా తనంతా తాను రిజెక్ట్ చేసుకున్నాడు. సర్లే మళ్ళీ చేసుకుందాం మళ్ళీ చేసుకుందాం, ఇప్పుడు ఎందుకు తొందర వచ్చింది తొందర వచ్చింది అనుకుంటూ 30-32 ఏళ్ళ వరకు సంబంధాలు రిజెక్ట్ చేశాడు. 32 ఏళ్ళ తర్వాత ఇతడు సంబంధాల కోసం పెడితే ఎక్కడా ఏ సంబంధం కుదరడం లేదు. వయసు ఒకవేళ ఆ వయసు వారు వచ్చారంటే జాతకాలు కుదరలేదు. ఒకవేళ జాతకాలు కుదిరాయంటే అబ్బాయి అమ్మాయి ఏదో ఒక చిన్న కారణం చెప్తే నచ్చడం లేదని చెప్పడము, ఇలా ఏదో ఒక ఇబ్బంది అనేటటువంటిది వాళ్ళ జీవితంలో జరుగుకుంటూనే వచ్చింది. మొన్న రీసెంట్గా 33 ఇయర్స్కు అతనికి మ్యారేజ్ అయింది. అంటే ఎప్పుడైనా సరే
ఆపర్చునిటీస్ అవకాశాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. కాలం మారుతున్న కొద్దీ అవకాశాలు కూడా మార్పు చెందుకుంటూ వస్తాయి. కనుక జీవితంలో వివాహం అనేటటువంటిది ఒక గొప్పనైనటువంటి అంశము, జీవితంలో ఒక గొప్ప మధురానుభూతి. ఆ వివాహం అనేటటువంటిది సరైనటువంటి సమయంలోనే చేసుకోవాలి. ఇటు కెరియర్కు ముడిపెట్టో, లేదంటే ఇటు ధనానికి ముడిపెట్టో, లేదంటే కుటుంబానికి ముడిపెట్టో వివాహాన్ని ఆలస్యం చేసుకుంటే గనక మొదటికే మోసం వస్తుంది. ఒకవేళ వివాహము ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కావడం లేదు, కుదరడం లేదు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పూజలు చేసినా కుదరడం లేదు అని అంటే గనక దానికి కన్యా పాశుపతము అనేటటువంటిది, అంటే పురుషుడికి గనక కన్యా పాశుపతం, స్త్రీకి గనక మన కన్యా పాశుపతం కాదు వరపాశుపతం అనేటటువంటిది ఉంటుంది. స్త్రీలకు పురుషులకు భిన్న పాశుపతాలు ఉంటాయి. ఇలా విధానాన్ని గనక చేసుకుంటే జీవితంలో తొందరగా వివాహమయ్యే అవకాశము, ఏదైనా ఆటంకాలున్నా ఏదైనా ఇబ్బందులున్నా తొలగిపోయే అవకాశము దీని ద్వారా కలుగుతుంది. అంటే మంచి వరుడు రావాలన్నా, జీవితంలో ఒక మంచి సాంసారిక జీవితాన్ని అనుభవించాలి అని అంటే గనక వరపాశుపతము కన్యా పాశుపతం అని రెండు పాశుపతాలు ఉంటాయి. అవి శివుడికి సంబంధించినటువంటివి. వివాహం జరగాలి అంటే శివానుగ్రహము తప్పనిసరిగా ఉండాలి. శివానుగ్రహం లేకపోతే గనక వివాహం అనేటటువంటి జరగడం కల్లా. కనుక శివానుగ్రహం కొరకు వరుడైనా సరే వధువు అయినా సరే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళ యొక్క జాతక పరిశీలన చేసి వాళ్లకు తగినటువంటి రెమెడీస్ గనక చేస్తే తప్పకుండా వాళ్లకు తొందరగా వివాహమయ్యే అవకాశం కనిపిస్తుందమ్మా. అయితే గురువుగారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అన్నీ ముందే తలరాత్రులు రాసేసి ఉంటాడు అని చెప్పి, ఎవరు ఎవరికి అని ముందే ఫిక్స్ అయిపోయింది అని చెప్పి. మరి అలా ఉన్నప్పుడు మనం ఏదో వద్దు అనుకోగానే అది డిలే అయిపోవడం, దానివల్ల మనకి ఇంకా ఆలస్యం అయిపోవడం, ఇదంతా ఏంటి గురుగారు? అంటే మ్యారేజ్ ఆఫ్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటూ ఉంటారు. అంటే అందరి పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడతాయి అని చెప్పి. కానీ దేనికైనా ఇది కలియుగము. పూర్వకాలంలో మీరు అన్నదానికి ఒక అర్థము పరమార్థం రెండు ఉన్నాయి కాబట్టి సరైనటువంటి సమయం, ఇప్పుడు మా తండ్రులు కానీ తాతలు కానీ సరైనటువంటి సమయంలో పెళ్లి చేసుకునేటటువంటి వారు అని చెప్పేసి ఒక అర్థం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు భగవంతుడు ఏమి కాదు, అవకాశాలు ఇస్తున్నాడు, కానీ అవకాశాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక అవకాశము భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు అన్నట్టుగా పెళ్ళిళ్ళన్నీ స్వర్గంలో నిర్ణయిస్తారు కాబట్టి మనకు అనుకూలమైనటువంటి అమ్మాయి వస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలగమనంలో ఏం చేస్తున్నారు, అవకాశాలు వస్తున్నాయి కానీ మనమే చేతురాలా నాశనం చేసుకుంటున్నాము. ఇప్పుడు అప్పట్లో ప్రేమ అంటేనే చాలా బూతుగా చూసేటటువంటి వారు, అయ్యో ఒక అమ్మాయిని కన్నెత్తి చూసినా కూడా అదేదో పాపంగా చూసారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. జనరేషన్ మారిపోయింది, అలాగే వ్యవస్థ మారిపోయింది, ఆచారాలు మారిపోయాయి, సాంప్రదాయాలు అన్నీ మార్పు చెందుకుంటూ వచ్చాయి అన్నప్పుడు ఇలాంటి విషయాలు కూడా మార్పు చెందుతూ వస్తాయి. ఇప్పుడు అదృష్టము ఒకేసారి తలుపు తడుతుంది, దురదృష్టం తీసేంత వరకు తడుతుంది అని అంటూ ఉంటారు. దీనిలో కూడా అదే ప్రామాణికంగా తీసుకుంటే నీకు అవకాశాలు భగవంతుడు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని కాలదన్నుకుంటే ఆ అదృష్టం మరొకరికి సొంతం అయిపోతుంది. ఇప్పుడు 100 పెళ్లి చూపులు చూస్తావు, 100 పెళ్లి చూపులు నువ్వు రిజెక్ట్ చేసావంటే తప్పెవరిది, భగవంతుడిది కాదు కదా, నీది కదా. అందులో నీకు 100 ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఏదో ఒక దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాదు అనుకుంటే ఆ 100వది కూడా వేరే వాళ్లకు సొంతమైపోతుంది. కనుక ఎప్పుడైనా సరే అవకాశము సమయము కాలము ఎప్పుడూ కూడా అందరికీ అన్ని అవకాశాలు ఇవ్వదు. అదృష్టం, నీ జీవితంలో ఒక భాగస్వామి వస్తుంది అంటే ఒక అదృష్టం ఉంటేనే నీ జీవితంలో భాగస్వామి వస్తుంది. అలాంటి భాగస్వామిని ఏ ఇప్పుడు కాదు తర్వాత, అరే అప్పుడు కాదు తర్వాత అని చెప్పేసి నువ్వే కాలదన్నుకుంటే ఆ అదృష్టం మరొకరికి సొంతమైపోతుంది. అందుకే ఆలస్యం అమృతం విషం అంటారు. కాబట్టి ఏదైనా అవకాశం ఉన్నప్పుడే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ మన చేతులారా మనం నాశనం చేసుకుని భగవంతుని పేరు మీద వేస్తారంటే అది మానవుడిది తప్పవుతుంది. దైవ దూషణ ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే అన్ని అవకాశాలు ఇచ్చేది భగవంతుడే. నీకు 100 అవకాశాలు ఇచ్చాడు అని అంటే అది ఎవరిచ్చారో భగవంతుడే కదా. అలాంటి అవకాశాలు నువ్వు నీ విచక్షణ జ్ఞానం కోల్పోయి నువ్వు కాలదన్నుకుంటే దానికి భగవంతుడు ఏం చేస్తాడు? అందుకే ఎప్పుడైనా సరే పెళ్ళిళ్ళు అనేటో స్వర్గంలో నిర్ణయిస్తారు, అది కాదు అనను. కాకపోతే నిర్ణయించినప్పుడు ఆ భగవంతుడు నీకు ఆపర్చునిటీ అవకాశము మాత్రమే కల్పించేటటువంటి వాడు భగవంతుడు తప్ప ప్రతి ఒక్క అవకాశం నాకు ఇక ఎట్లని రాసిపెట్టుంది కదా, ఇక నాకు ఇప్పుడు కాకపోతే రేపు జరుగుతుంది అని అనుకుంటే నీ మూర్ఖత్వం. అలా అనుకున్నావంటే నువ్వు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవలసిందే. కనుక అవకాశాలు అనేవి వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని మనం దాని గురించి ఆలోచించాలి తప్ప నాకు జీవితంలో పెళ్లి కాలేదని భగవంతుని దూషించకూడదు. కాలేదు అంటే జాతక లోపమైనా అయి ఉండాలి, లేదంటే నీ మూర్ఖత్వమైనా అయి ఉండాలి. ఈ రెండే కారణాలు ఉంటాయి వివాహం కాకపోవడానికి తప్ప ఇంకో మూడో కారణం ఏమీ ఉండదు. మూర్ఖుడు ఎలా ఆలోచిస్తాడంటే
కొంతమంది డబ్బు కోసం ఆలోచిస్తారు, కొంతమంది అరే అమ్మాయి బాగుండలేకపోయినా వెనక ఆస్తిపాస్తులు ఉన్నాయా అని ఆలోచిస్తారు. అంటే ఒక పెళ్లి వెనక ఎన్ని ఆలోచనలు పెరిగిపోయాయి. కానీ గతంలో అలా లేదు కదా, వయసు వచ్చిందంటే వివాహం చేసేవాళ్ళు, తర్వాత సంగతి తర్వాత ఆలోచించు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక వివాహం చేయాలి అంటే కులము, గోత్రము, ఆస్తిపాస్తులు, అమ్మాయి మంచిదా కాదా, ఎదగా ఉందా, సన్నగా ఉందా, ఇలా ఎన్ని రకాల ఆలోచనలు వచ్చేసాయి మనుషులకు. ఇన్ని రకాలుగా వచ్చినప్పుడు మీరన్నట్టుగా ఆలోచనలో కూడా మార్పులు వస్తాయి. అలా అనుకున్నప్పుడు మీరన్నట్టుగా స్వర్గంలో కాదు భూలోకంలో పెళ్లిళ్ళు జరగాలన్న చాలా కష్టతరంగా మారిపోయింది. కాబట్టి ఏదైనా ఒకవేళ గనక జాతక లోపమైతే దానికి ఎన్నో రకాల పరిష్కార మార్గాలు ఉన్నాయి. కానీ మనంతటా మనమే కాలదన్నుకొని మళ్ళీ కావాలి కావాలి అనుకున్నప్పుడు ఎప్పుడు దొరకదు. కాబట్టి ఎప్పుడైనా కూడా సమయ సందర్భాన్ని, విచక్షణ జ్ఞానాన్ని ఆలోచన చేసి వివాహం చేసుకో. వివాహం కాకపోతే దానికి తగినటువంటి పరిష్కార మార్గాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళ జాతక ప్రకారం పరిష్కార మార్గాలు చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే, అయితే గురువుగారు ఇందాక మీరు అన్నట్టుగా కొంతమంది అసలు మొత్తానికి పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతారు, వాళ్ళకి నిజంగా పెళ్లి యోగ్యత అనేది రాసి పెట్టలేదంటారా, లేదంటే మీరు అన్నట్టుగా మూర్ఖత్వం వల్ల అలా అయిందంటారా? ఒక 20% మూర్ఖత్వం అని చెప్పాలి, మిగతా 80% జాతకంలో వివాహ యోగం లేదు అని అర్థం చేసి. ఇప్పుడు జాతకంలో సప్తమ భావం వివాహాన్ని సూచించేటటువంటి స్థానం. ఆ సప్తమ భావం అంటే లగ్నం నుంచి మొదలుకుంటే గనక లెక్క వేసి గణన వేసి చూస్తే సప్తమ భావం వివాహ స్థానం. కాబట్టి అతని జాతకంలో వివాహ యోగం ఉందా లేదా, ఒకవేళ వివాహం చేసుకుంటే కలిసి ఉంటాడా లేదా. ఇప్పుడు చాలామంది జాతకాలలో వివాహం చేసుకుంటారు కానీ భార్యాభర్తలు దూరంగా ఉంటారు, వాళ్ళు చనిపోయేంత వరకు దూరంగా ఉంటారు. అలా చాలా జాతకాలు ఉన్నాయి. అంటే ఈ వయసులో కూడా పెళ్లి చేసుకొని విడిగా ఉన్నటువంటి మనుషులు కూడా జీవితంలో చాలామంది. అంటే వివాహం చేసుకోవడమే గొప్పతనం కాదు, వాళ్ళు జీవితంలో అన్యోన్యంగా ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కనుక జాతకంలో వివాహము అయిన తర్వాత వీళ్ళిద్దరు ఏ విధంగా ఉంటారు, ఏ రకంగా కలిసి ఉంటారు అనేటటువంటి జాతకములో ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని సూచన వేసుకుని చెప్పడమే జ్యోతిష్యం యొక్క నియమము. ఓకే, థ్యాంక్ యూ గురువుగారు. శ్రీమాత్రి.